ధర్మ సందేహాలు. విత్తనం ఒకటేస్తే మొక్క మరొకటి మొలవదు కదా అంటారు, దీన్ని వివరిస్తారా? చక్కని సుగుణాలున్న స్త్రీ పూజాదికాలతో, ధర్మనిష్ఠలతో, పురాణ వచనాలతో ఎంత గృహస్థ జీవితాన్ని గడుపుతున్నా భర్త నీచుడు, దుర్మార్గుడు, కాముకుడు అయితే వారికి పుట్టే బిడ్డలు అలానే అవుతారు. క్షేత్రంలో ఈ విత్తనము చల్లితే ఆ మొక్కే వస్తుంది. అది క్షేత్ర ధర్మం. విత్తనమే ముఖ్యం. ధర్మ సందేహాలు. విత్తనం ఒకటేస్తే మొక్క మరొకటి మొలవదు కదా అంటారు, దీన్ని వివరిస్తారా? చక్కని సుగుణాలున్న స్త్రీ పూజాదికాలతో, ధర్మనిష్ఠలతో, పురాణ వచనాలతో ఎంత గృహస్థ జీవితాన్ని గడుపుతున్నా భర్త నీచుడు, దుర్మార్గుడు, కాముకుడు అయితే వారికి పుట్టే బిడ్డలు అలానే అవుతారు. క్షేత్రంలో ఈ విత్తనము చల్లితే ఆ మొక్కే వస్తుంది. అది క్షేత్ర ధర్మం. విత్తనమే ముఖ్యం.